కావలి పట్టణంలోని పిహెచ్ఆర్ కళ్యాణ మండపంలో మే 21వ తేదీన మిస్టర్ సింహపురి స్టీల్ మ్యాన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెజవాడ రవికుమార్ తెలిపారు. కావలి పట్టణంలోని రవి నర్సింగ్ హోం వద్ద శుక్రవారం పోటీలకు సంబంధించిన గోడ పత్రికను అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కావలిలో బాడీ బిల్డింగ్ కు 60 సంవత్సరాల కిందటనే పునాదులు పడ్డాయన్నారు. హనుమాన్ వ్యాయామశాల ఏర్పాటు చేసి ఎందరినో తీర్చిదిద్దినట్లు చెప్పారు. 2006 నుంచి జిల్లాలో అసోసియేషన్ ఏర్పాటు చేసి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు 200 మంది మెన్ ఉమెన్ బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. వీరికి సుమారు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఛాంపియన్ కు 30,000, రన్నర్ కు 15,000 రూపాయలు వంతున క్యాష్ ప్రైజ్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే ముజీబ్, జిమ్ నిర్వాహకులు మస్తాన్ బాబు ఉన్నారు. మా అసోసియేషన్ ద్వారానే దీన్ని 2006లో ప్రారంభం చేసాం. అసలు ఈ క్రీడ అంటే ఈ వ్యాయామ క్రీడ అనేది కావలి పట్టణాలలో చాలా కాలం అంటే నా చిన్నప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 60 సంవత్సరాల క్రితం హనుమాన్ వ్యాయామశాల అన్న పేరుతోటి ప్రారంభమైంది కావలి. కావలి పట్టణంలో అప్పుడు చాలా చిన్న ఊరు కావలి, పాత ఊళ్ళో ఎక్కువగా ధర్మపురి వెంకట శేషయ్య గారని, రేమాల వెంకటరెడ్డి గారు మొన్నటిదాకా ఉండారు, మీకు అందరికి కూడా తెలుసు. వాళ్ళు పిఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా తెలుసుకున్నారు. కురపాటి ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే దశయ్య గారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ ప్రోత్సాహంతో అప్పుడు ఎప్పుడు 60 సంవత్సరాల క్రితం నుంచి హనుమాన్ వ్యాయామశాల, దీనికి చాలా మంది స్నేహితులు మన పిండం రవి వాళ్ళందరూ ఎవరు లేరు, మాకు తెలుసు, మా చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు కాబట్టి పిండం రవి గారు అనేటువంటి చాలా మంది స్నేహితులు దానికి సహాయం చేస్తూ ఇది ఒక పెద్ద వ్యాయామశాలగా, ఈ వ్యాయామ క్రీడ చాలా ఇంపార్టెంట్ గా కావలిపట్నంలో అప్పటి నుంచి కావలిపట్నం నుంచి పోయిన రాజనాథ కల్లయ్య ఈ వ్యాయామశాల నుంచి పోయేవాడు. అట్లే ఆయన ఆయన శిష్యులు చాలా మంది కొండు అని ఇటువంటి వాళ్ళందరూ నాకు తెలుసు, మా శాంతి గురించి కూడా వస్తా ఉన్నాం. 2006వ సంవత్సరం నుంచి ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2023లో చేసేటటువంటి ఈ పోటీలు మెన్ వేరియస్ కేటగిరీస్ అంటే వెయిట్ కేటగిరీస్ తో పాటు ఉమెన్ కేటగిరీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే దివ్యాంగులకు కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే శారీర దారుఢ్యం సంబంధించిన పోటీలతో పాటు శారీరక సౌష్ఠవానికి సంబంధించి అంటే సౌందర్యానికి సంబంధించిన పోటీలు కూడా అంటే దీన్ని మిస్టర్ సింహపురి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలని అందరూ తిలకించి దిగ్విజయం చేయవలసిందిగా మా మిత్రులందరి తరఫున, మా సమాఖ్య తరఫున మీకు ప్రత్యేకంగా విన్నపం చేస్తున్నాం. మన కావలి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతు మిస్టర్ సింహపురి స్టీల్ మెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయిలో మెన్ అండ్ ఉమెన్ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పోటీలు మే 21వ నెల 2023 ఆదివారం సాయంత్రం నిర్వహించబోతున్నాం. ఇందులో మొత్తంగా 11 కేటగిరీస్ ఉంటాయి. 55 to 90 కేటగిరీస్ ఒక్కొక్క కేటగిరీలో 3 బహుమతులు, ఒక కేటగిరీకి 3 బహుమతులు, క్యాష్ అవార్డు టోటల్గా 2 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టోటల్గా మెంబర్స్ 200 మెంబర్స్ ప్లేయర్స్ వస్తున్నారు. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్కి 30,000 రూపాయలు నగదు బహుమతి, విన్నర్ అప్కి 15,000 రూపాయలు బహుమతి, అలాగే షీల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023.
ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.